నేను గత వారం కూడా రావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగా, దీవెనల కారణంగా కేంద్ర మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా రానున్న రోజుల్లో నేను దేశానికి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీతో పాటు దేశానికి కూడా సేవ చేసేటువంటి అవకాశము ఈరోజు లభించింది. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ రక్షణకు సంబంధించిన విషయంలో కానీ, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో కానీ, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతుల కల్పనలో కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వాములు అవుతాను. దేశమంతా కూడా దేశ సరిహద్దులతో పాటు మారుమూల ప్రాంతాలు కూడా పర్యటిస్తాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో కూడా కీలక పాత్ర పోషిస్తాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింత బలహీన పడతా ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కన్నుమరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి, మరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిర్మాణం చేయడంలో నేను పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాను. మేమందరం కూడా అనేక మంది ఈరోజు గ్రామీణ స్థాయిలో వేలాది మంది యువత బీజేపీలో చేరడం కోసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఆ యువతనంతా కూడా సంఘటితం చేసి ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణ ఒక బలమైనటువంటి పార్టీగా బీజేపీని నిర్మాణం చేసేటువంటి దిశలో ఇటు కేంద్ర రాష్ట్ర పార్టీకి సమన్వయంగా ఉంటూ పనిచేస్తానని చెప్పి మనవి చేస్తూ, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎవరైతే దీవించి ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాస్తవం చెప్పారు ఆయన. ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యుడు కాకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో, దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైనటువంటి పార్టీ. సుమారు 18 రాష్ట్రాలలో, ఒక రాష్ట్రం కాదు 18 రాష్ట్రాల్లో కూడా లోక్సభలో ఒక సీటు కూడా లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కనుమరుగవుతూ ఉన్నది. ఇటీవల వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఒక్క సీటు గెలవినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం వాస్తవము. తెలంగాణలో కూడా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది, భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. అది ఇంకా చాలామంది ఆ రకంగా ముందుకు వస్తూ ఉన్నారు. మరి తప్పకుండా రానున్న రోజుల్లో రాజగోపాల్ లాంటి వ్యక్తులు బీజేపీలో చేరితే తప్పకుండా స్వాగతం పలుకుతాం. తప్పకుండా ఈ రకంగా అనేక రకాల సమస్యలున్నాయి. పాకిస్తాను ఒక పథకం ప్రకారము మన దేశంలో గత అనేక సంవత్సరాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. మీకు అందరు తెలుసు, గత 5 సంవత్సరాల్లో తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఒక జమ్మూ కాశ్మీర్ మిరహా ఎక్కడ బాంబు పెళ్ళులు లేవు, ఎక్కడ మత కాలాలు లేవు, ఎక్కడ కర్ఫ్యూలు లేవు, ఎక్కడ కూడా ఉగ్రవాద సంఘటనలు లేవు. అయినప్పటికీ కూడా మరి పాకిస్తాను తన దేశాన్ని చక్కదిద్దు పెట్టుకోకుండా, తన దేశంలో ఈరోజు శాంతి భద్రతలు పరిరక్షించుకునే పరిస్థితి లేకుండా, తన దేశంలో ఉన్నటువంటి పేదలకు తిండి పెట్టలేక ఈరోజు భారతదేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ఒక ఇమ్రాన్ ఖాన్ కాదు,
1000 మంది ఇమ్రాన్ ఖాన్లు వచ్చినప్పటికీ కూడా, 1000 లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు 1000 దేశాలు వచ్చినప్పటికీ కూడా భారతదేశాన్ని ఏమీ చేయలేవు. భారతదేశము ప్రపంచంలోనే ఈరోజు ఒక అగ్రగామి దేశంగా, ఒక శక్తిశాలి దేశంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఇలాంటి పాకిస్తాన్లు, ఇలాంటి ఇమ్రాన్ ఖాన్లు, ఇలాంటి ఉగ్రవాద సంఘటనలు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనితో భారతదేశాన్ని ఏమీ చేయలేరు. మా యొక్క సైన్యం కానీ, మా భద్రతా సిబ్బంది కానీ, మా పోలీసులు కానీ, మా దేశ ప్రజలు కానీ వీటన్నిటిని తట్టుకునేటువంటి శక్తి భగవంతుడు భారతదేశానికి ఇచ్చాడు. న్యాయం మా వైపు ఉంది, ధర్మం భారతదేశం వైపు ఉంది. పాకిస్తాన్ను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింతగా అవసరమైతే బుద్ధి చెప్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.